శుభోదయం విద్యార్థిని విద్యార్థులకి ఈరోజు రథచక్రాలు పాఠ్యభాగ సారాంశాన్ని పూర్తిగా ఈ క్లాసులో తెలుసుకుందాము రథచక్రాలు డాక్టర్ ఎల్లప్రగడ మల్లికార్జునరావు గారు మనకి పూర్తి సమీక్ష కింద రాయడం జరిగింది మహీధర్ రామమోహన్ రావు గారు రాసిన రథచక్రాలను సంక్షిప్తంగా మనకి ఇవ్వడం జరిగింది నవల సారాంశము రథచక్రాలు నవల లంకమాలపల్లి అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ప్రారంభమవుతుంది గ్రామంలోని కాంగ్రెస్ నాయకుడు సత్యానందం అతని మిత్రులు పాకలో ఉన్నప్పుడు లంకమాలపల్లి తగలబడడం చూస్తారు వెంటనే వెళ్లి మంటలు ఆర్పడంలో సహాయపడతారు ఆ పనిని అందరూ మెచ్చుకున్నారు అగ్ని ప్రమాదం వల్ల నిరాశ్రయులైన వారికి సత్యానందం భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు కమ్యూనిస్టు మద్దతుదారులైన పల్లెవాసులకు కాంగ్రెస్ నాయకుడైన సత్యానందం సహాయం చేయడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది అయినా గాని ఆపదలు ఉన్నప్పుడు సత్యానందం ఏ విధమైన ఆలోచనలు ఉండవని చెప్పి ఇతరులకు సహాయం చేయడం తప్పించి మరే ఆలోచన లేదు అని చెప్పేసి నమ్మి ప్రతి ఒక్కరూ కూడా ఆ సహాయాన్ని స్వీకరిస్తారు సత్యానందం భార్య భద్ర జానకి వారింటి దగ్గరలోని నివసించే ఒక వితంతువు జానకి భద్ర ఇద్దరూ కూడా మంచి స్నేహితులు భద్ర మేనమామ దివాను భద్ర వారింట్లోనే పెరుగుతుంది దివాను కొడుకు విశ్వం అతడు కమ్యూనిస్టుల్లో చేరడం దివానుకి ఇష్టం లేదు విశ్వం భద్ర ఇద్దరూ కలిసి పెరిగారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు విశ్వం జైలుకు వెళ్లడంతో దివాను భద్రను సత్యానందానికి ఇచ్చి పెళ్లి చేశాడు లంకమాలపల్లి తగలబడిపోయిన తరువాత వారికి సహాయం చేయడానికి కమ్యూనిస్టులు వచ్చారు వారిలో విశ్వం ఉన్నాడు ఊర్లోకి వచ్చిన విశ్వం సత్యానందం ఇంటికి వెళ్లేవాడు కాదు ఆహ్వానించినా గాని ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడు జానకి సత్యానందానికి తోడుగా నిలిచి లంకమాలపల్లికి సహాయం చేసింది కానీ ఆ గ్రామంలోని విశ్వనాథం మరికొందరు కమ్యూనిస్టులకు సహాయం చేయడాన్ని వ్యతిరేకించారు విశ్వం లంకమాలపల్లిలోని వారిని చైతన్యపరుస్తూ ఉండేవాడు అక్కడ జానకికి విశ్వం పరిచయమయ్యాడు అతని ప్రవర్తన జానకికి నచ్చింది అతని సూచనల మేరకు జానకి మాలపల్లి జనులకు ప్రజలందరికీ కూడా బట్టలు పంచిపెట్టింది ఒకరోజు విశ్వం సత్యానందం ఇంటికి వచ్చాడు సత్యానందం అతనికి భోజనం చేయమన్నాడు అతడు సునీతంగా వద్దని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అతన్ని దారి కాచి చంపడానికి ప్రయత్నించారు కానీ అతనికి దెబ్బలు మాత్రమే తగిలాయి ఆ వార్త తెలిసి సత్యానందం భద్ర విశ్వాన్ని చూడడానికి బయలుదేరారు జానకి కూడా బయలుదేరింది అది కాంగ్రెస్ వారి దురాగతమని కొందరు పోలీసులు తానేదారు ప్రమేయం ఉందని కొందరు దివాన్ చేయించాడని ఇంకొందరు ఇలా పలు రకాల మాటలు మాట్లాడడం జరిగింది అగ్రహారంలోని జనప విత్తనాలు హడావిడిగా అమ్మడం ప్రారంభించారు విశ్వనాథం గోడాన్లోని దాచిపెట్టిన నల్ల బజారులోని అమ్మసాగాడు ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది యువకులు గ్రహించి లంచం తీసుకున్న పోలీసులు మౌనంగా ఉన్నారు జనప విత్తనాలను సరైన రేటుకి అమ్మే పని సత్యానందం స్వీకరిస్తాడు అగ్రహారంలో విత్తనాలను నిజాయితీగా అమ్ముతారని తెలిసి పొరుగురు వారు కూడా వచ్చారు గొడవ జరిగింది ప్రజలను పోలీసులు చావగొట్టారు పోలీసులు జానకిని కూడా బంధించిపోయారు ఆమె తప్పించుకుంది పోలీసులు చెయ్యి కొరికి తప్పించుకున్నప్పుడు ఈ విషయాలు సత్యానందం తెలుసుకుని మద్రాసులోని పెద్దల దగ్గరికి పంపిస్తారు జానకిని బంధువుల ద్వారా విషయాలను ముఖ్యమంత్రికి తెలియజేస్తే గనక భద్రను మద్రాసు పంపిస్తాడు ఆమె వెళ్లిన రైల్లోనే దివాను కుటుంబం కూడా మద్రాసు చేరింది సత్యానందం జానకిని కూడా మద్రాసు పంపిస్తాడు విశ్వం ముఖ్యమంత్రిని కలిసి విషయాలు చెప్తాడు ఆ రాత్రి పోలీసులు విశ్వాన్ని అరెస్ట్ చేస్తారు భద్ర దివాను చిన్న కోడలు జ్యోతి జానకిని ఇంటికి తీసుకుని వెళ్లారు అప్పటికే విశ్వం జ్యోతి వాళ్ళింట్లో జ్వరంతో ఉన్నాడు అతనికి జానకి సపర్యాలు చేయడం చేసింది అగ్రహారంలో పోలీసులను తీసివేసినట్లు 144 సెక్షను
మొత్తం ఎత్తివేసినట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. విశ్వం లంకమాలపల్లికి బయలుదేరతాడు. అతనితో పాటు భద్ర జానికి ఉన్నారు. లంకమాలపల్లిని సత్యానందం తిరిగి చైతన్యపరిచాడు. అందరూ అభ్యుదయ మార్గంలో నడిచేటట్లు సత్యానందం చూడసాగాడు. ఈ విధంగా కథ ప్రతి ఒక్కరి చుట్టూ కూడా చక్కగా ఈ నవలంతా కూడా చక్కగా చెప్పడం జరిగింది.